మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ధర్మాచరణము శ్రద్ధతో కూడినదై ఉండాలి. కాబట్టి ఈ ధర్మం ఎటువంటిది? ధర్మసూత్రాలు ఋషులు ఎన్నో రాసేశారు. గౌతముడు ఇచ్చాడు, యజ్ఞవల్కుడు ఇచ్చాడు, మనువు ఇచ్చాడు. నువ్వు ఎన్ని ధర్మసూత్రాలు చదువుతావు? నువ్వు ఎన్ని ధర్మ సూక్ష్మాలు చదివినా, ఎన్ని ధర్మాలు చదివినా, నీ జీవితంలో నువ్వు ఎన్ని జ్ఞాపకం పెట్టుకుని ఒక సందర్భం వచ్చినప్పుడల్లా ఏమండి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, నా మనస్సును ఎలా నియంత్రించుకోవాలి, దీని మీద గౌతముడు ధర్మసూత్రంలో ఏం చెప్పుంటాడు, ఓసారి ఆ ధర్మసూత్రం జ్ఞాపకం తెచ్చుకుందామని 203వ సూత్రంలో ఎక్కడో చెప్పినట్టు గుర్తు, అది గుర్తు రావట్లేదు, ముందు 150 నుంచి గుర్తొస్తోందని ఆ సమయంలో నువ్వు అక్కడ ఆగిపోయి ఒక 63 సూత్రాలు చదువుకుని ఆ జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు ఈ సూత్రం ఇలా వర్తిస్తుందా అలా వర్తిస్తుందా అనుమానం వచ్చి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని నువ్వు ఫేస్ చేయకుండా వదిలిపెట్టలేవు జీవితంలో. కాబట్టి పెద్దల యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? ఋషుల గొప్పతనం. ఇప్పుడు ఈ ధర్మాన్ని వడబోసేశారు, తీసుకొచ్చి వడబోసేసి తీసుకొచ్చి మనకు అందచేసేసారు. మన వాళ్ళు చాలా సారభూతమైనటువంటి విషయాన్ని మాత్రమే తీసుకొచ్చి మనకు అందిస్తూ ఉంటారు. అలా అందించడంలో ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ధర్మము నువ్వు జీవితంలో కాపాడుకోవడానికి నీకు మేము చాలా చిన్న చిన్న సూత్రాలు చెప్తాం. ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? కర్మయందు శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కర్మేంద్రియముల నుండి రాదు, జ్ఞాపకం పెట్టుకోండి. నాకు చెయ్యుంది, నేను పూజ చేసేటప్పుడు హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని ఇలా వేస్తే నా మనస్సు రమించిందనుకోండి, సీతారాముల చేతులు చూసి నా చెయ్యి వేసేటప్పుడు ఒకలా వేస్తుంది, అందంగా భక్తితో పోస్తుంది నీళ్లు. ఇక్కడ మనస్సు నిలబడలేదు అనుకోండి, చెయ్యి తప్పే ఉండదు, అప్పుడు వేస్తుంది ఇప్పుడు వేస్తుంది చెయ్యి. చెయ్యి దోషము అప్పుడు లేదు ఇప్పుడు లేదు, అప్పుడు ఇప్పుడు నీరే పోస్తుంది చెయ్యి. హస్తయోహాగ్యం సమర్పయామి ఇలా పోస్తుంది. కాబట్టి ఇప్పుడు శ్రద్ధ ఎక్కడ నుండి ప్రకటితమవుతున్నది? కర్మేంద్రియముల నుండి ప్రకటితము కాదు, మనస్సు నుండి కర్మేంద్రియములకు అందుతున్న ఆదేశము వలన ప్రకటితమగుచున్నది. ఈ మనస్సు శుద్ధి కావాలి ధర్మమునందు నిలబడడానికి. కాబట్టి మనస్సుని నిగ్రహించి ధర్మం వైపుకి నడపాలి. ఎలా నడుపుతావు? దీనికోసం ఒక గొప్ప సూక్తిని మనకి ఇచ్చేశారు ఋషులు. నువ్వు ఇవి జ్ఞాపకం పెట్టుకో చాలు, నీకు ధర్మాచరణం అలవాటు పడిపోతుంది. ఎంత తేలిగ్గా చెప్పేశారో చూడండి. ఒకటే విషయం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు దేనివల్ల పాడైపోతున్నావు? అహంకార మమకారముల వలన. మమకారమునకే కామమని పేరు. ఆ కామము బహువిధములు, స్త్రీ సంపర్కముతో ప్రారంభించి అన్ని వస్తువులను కోరుకోవడం వరకు కామమే. ఈ కామమును ఎదుర్కోవడానికి పెద్దలు ఒక గొప్ప సూక్తిని ఇచ్చేశారు. మాతృవత్పరదారేషు, నువ్వు ఇంకేమి జ్ఞాపకం పెట్టుకోకల్లా, ఇది గుర్తుపెట్టుకో చాలు, నీకు ధర్మం తెలిసిపోతుంది. నువ్వు ఏ ధర్మసూత్రాలు చదవక్కర్లేదు. సత్యం వద ధర్మంచర, కానీ ధర్మంచర అంటే ఏది ధర్మమో అని అనుమానం వచ్చినప్పుడల్లా ఇది గుర్తుపెట్టుకో చాలు. మళ్ళీ సింప్లిఫై చేశారు. ఏమిటది? మాతృవత్ పరదారేషు, నీవు నీ వంశమును పెంచుకోవడం కోసమని ఒక మామగారిని అర్థించి పొందినటువంటి నీ ధర్మపత్నిని తప్ప, గమ్మత్తు చూడండి, ఆవిడ కూడా భోగపత్ని కాదు ధర్మపత్ని, అన్నీ ధర్మంతోనే కలుపుతారు. మిగిలినటువంటి ఏ స్త్రీ కనపడినా నీ మనస్సుకి ఒక అలవాటు నేర్పు. ఏమిటది? మాతృవత్పరదారేషు, ప్రతి స్త్రీ యందు అమ్మని చూడడం నేర్చుకో. అందుకని మాటకి ముందు మాటకి చివర ఒకటి అంటుండు, అమ్మా 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 అంటుండు. ఎప్పుడైనా నీ మనస్సు చాలా గమ్మత్తైంది, అది ఖచ్చితంగా జారుడు మెట్ల మీదకి ఎడుతుంది. వెంటనే ఒక జ్ఞాపకం చేసుకో, నేను ఆరాధన చేసేటటువంటి తల్లి ఎవరో, నేను ప్రతి నిత్యము ఏ పార్వతీదేవి పాదములకు పూజ చేస్తానో ఆ పార్వతీదేవి నా ఎదుట నిలబడినది. నేను ఆ అమ్మతో మాట్లాడుతున్నాను. నేను అన్య దృష్టితో నా చేత పూజలందుకునే నా కులదేవతని చూడవచ్చా? వెంటనే నిగ్రహింపబడుతుంది. పాలు పొంగడం పాల లక్షణం, నీళ్లు జల్లితే వెనక్కి వెళ్ళడం పాల లక్షణం. కాబట్టి ఎలా నిగ్రహిస్తావు? మన వాళ్ళు కేవలం ఇలా ఉండు అని చెప్పి వదలరు, అలా ఉండడం ఎలాగో నేర్పుతారు. అది భారతీయ ఋషుల గొప్పతనం.
మీరు ధర్మంగా ఉండండి అని చెప్పి వదిలిపెట్టరు. ఎలా ఉండగలవు నేర్పుతారు. మాతృవత్పరదారేషు, ప్రతి స్త్రీ ఎందు నీ తల్లిని చూడు. పరద్రవ్యాణిలోష్టవత్, రెండో పాడు చేసేదేమిటి, ధనం. అస్తమానం ప్రతివాడి ధనం నీ ధనంగా పొందాలని ఉంటుంది. నీది కాని దానిని రాతిని రప్పని చూసినట్టు చూడు. ఇప్పుడు మా దొరగారు నన్ను మా ఇంటి నుంచి ఇక్కడ వరకు కారులో తీసుకొచ్చారు. నేను వస్తున్నప్పుడు రోడ్డు మీద ఓ బంగారపు గొలుసు పడిపోయి కనపడింది అనుకోండి, నేను అలా చూశాను అనుకోండి కార్ గ్లాసెస్లోంచి, దొరగారు దొరగారు బంగారం గొలుసు పడిపోయిందండి ఒకసారి కార్ ఆపండి అని చెప్పి గబగబా దిగొచ్చి ఆ బంగారం గొలుసు తీసుకుని కార్ ఎక్కి వచ్చేస్తాను. అంటే ఉదాహరణకి చెప్తాను, అలా ఏరుకుంటుంటావా నువ్వు అనుకోకండి, అలా ఏరుకుంటే దొరుకుతాయా, కానీ అదే రాళ్ళు రప్పలు ఎన్నో కనపడతాయి. కనపడితే దాని మీద కనీసం నా దృష్టి నిలబడుతుందా? అవి రాళ్ళు రప్పలు, వాటితో నాకెందుకు, అవన్నీ నేనే ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాను, అంటే రాళ్ళు రప్పలు మనకెందుకు అంటాను. పరద్రవ్యాణిలో స్టవత్, నీది కానిది కోటి రూపాయలు అక్కడ కనపడినా దాని ఎందు అదే భావన పెట్టుకో, ఈశ్వరుడు అది నాకు ఇచ్చినది కాదు, నాది కాదు, అది రాయితో సమానము. పరద్రవ్యాణిలో స్టవత్, మూడవ సూత్రం ఒకటి చాలా అద్భుతమైన సూత్రం చెప్పేసారు. ఆత్మవత్ సర్వభూతేషు, నేనే ఆ భూతముగా ఉంటే అని ఆలోచించుకో. నువ్వు నిష్కారణంగా ఒకరిని బాధ పెట్టాలనుకున్నావు, నేను ఈ మాట అన్నప్పుడు వారు బాధపడ్డం కాదు, నన్ను వారు ఆ మాట అంటే ఆలోచించు. అంతటా ఉన్నది ఒక ఈశ్వరుడే అన్న భావన చెయ్యి. నీకు భూతదయ తనంత తాను వస్తుంది. భూతదయతో ఉండు, భూతదయతో ఉండు, అన్ని భూతముల ఎందు దయతో ఉండు, రమ్మంటే రాదు. ఆత్మవత్ సర్వభూతేషు, నీ ఆత్మయే ఆ భూతమునందు ఉంది. ఒక రాయి పెట్టి నిన్నెవడో డొక్కలో కొట్టాడు, నీకెంత నిప్పి పెడుతుందో నువ్వు కుక్కని కొడితే అలాగే ఉంటుంది. ఆ నిప్పికి ఈ నిప్పికి సదృశమే, తేడా లేదు. అలాగే కుక్క బాధపడి ఉంటుంది, నేను ఎంత బాధ పెట్టాను కుక్కని అని నువ్వు పశ్చాత్తాపడితే రెండవసారి కొట్టవు. ఇది ఋషుల యొక్క గొప్పతనం. అందుకని యపస్యతి సపస్యతి, అందుకని నువ్వు ఎలా భావన చేస్తావో అలా దాని ఎందు చూడు. ఈ మూడు తెలుసుకో చాలు, నువ్వు ధర్మంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు సరే, ఈ సిద్ధాంతం కూడా మాకంత బాగా తెలియట్లేదండి. ఆత్మవత్ సర్వభూతేషు ఇది ఎలా కుదురుతుంది? లేకపోతే మాతృవత్ పరదారేషు, ఇతర స్త్రీలని చూసినప్పుడు అమ్మగా చూడడం ఎలా కుదురుతుంది అని అనుమానం వస్తుందేమోనని నడిచి చూపించడానికి వచ్చాడు రామచంద్రమూర్తి. అందుకే రామాయణం విన్నామండి అని అనకు. రామాయణం ఎంతకాలము ఊపిరి ఉంటుందో అంతకాలము రామాయణం లోపల పునశ్చరణ జరుగుతూనే ఉండాలి. ఎందుకని, రామాయణం ఎన్ని కోణములలో నువ్వు ఆలోచిస్తే అన్ని కోణములలో పదునెక్కుతుంది నీ నడువడి. రామాయణమంతా నడువడికి సంబంధించిన శాస్త్రము. నేను ఇవాళ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. రామాయణం మీరు రామాయణంగా విన్నారు, కానీ నేనంటున్నాను ఇవాళ రామాయణం ఇస్ ఎ బిహేవియరల్ సైన్స్ అంటున్నాను. రామాయణము నడువడికి సంబంధించినది. లేకపోతే రామాయణం అన్న పేరు ఏమిటండి? అసలు రామాయణం అన్న పేరు అసంతర్పము. ఎందుకని, అది మహర్షి పెట్టలేదు. సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ మధివ్యధమిచ్చేవ చకార చరితం వ్రత, ఇది పౌలశ్చ వధ సీతాయాశ్చరితం. మరి రామాయణం ఎలా అయింది? ఆయన అనగా ఏమి? ఆయన అనగా నడక. కాలమునకు నడక ఉన్నది, దాన్ని మనం ఉత్తరాయణము దక్షిణాయనము అంటాం. కాలము ఉత్తరాయణంగా నడుస్తుంది, దక్షిణాయనంగా నడుస్తుంది. అలా రామాయణము ఇది రాముడి నడక. ప్రతి కాండలో రాముడు నడుస్తున్నాడు. రాముడు నడిస్తే అది రామాయణం అయింది. రాముడు నడిస్తే గొప్పే ఉందండి, మిగిలిన పాత్రలు నడవలేదా రామాయణంలో? అన్ని పాత్రలు నడిచాయి, నడిచాయి కాబట్టి అవి కూడా పుట్టాయి, పెరిగాయి, పెద్దవయ్యాయి, పరమాత్మలో కలిసిపోయాయి. అలాగే రామావతారం కూడా. మరి రామాయణమే ఎందుకైంది అంటే, రాముడు నడిచిన నడక మిగిలిన వారి నడక వంటిది కాదు. రాముడు నడక అని దేన్ని పిలుస్తారు? ఒక కాలు స్థిరంగా ఉండాలి, ఒక కాలు కదిలి ముందుకెళ్ళాలి. ఏ కాలు కదిలి ముందుకెళ్ళిందో ఆ కాలు స్థిరంగా నిలబడాలి, రెండో కాలు కదలాలి. మీరు రెండు కాళ్ళు ఏకకాలమునందు కదిపారనుకోండి పడిపోతారు. ఒక కాలు ఊంచుకోలేకపోయింది అనుకోండి రెండో కాలు కదులుతున్నప్పుడు, అప్పుడు పడిపోతారు. కాబట్టి ఆ కాలు, ఆ నడక కుంటి నడక. లేదు, రెండు కాళ్ళు కదిపారు, పడిపోవడం తథ్యం. ఒక కాలు నడిచి స్థిరంగా ఆగాలి, రెండో కాలు పైకి లేవాలి.
అలా లేవలేకపోయింది అనుకోండి, అది పక్షవాతం వచ్చింది, అప్పుడు గమనం లేదు. కాబట్టి రాముడు రామాయణము నడిచాడు. ఇప్పుడు ఒక కాలు నిలుపుతాడు, ఒక కాలు కదుపుతాడు. కదిపిన కాలు నిలుపుతాడు, రెండవ కాలు కదుపుతాడు. ఏవలా కలిపాడు? సత్యధర్మములను కదిపాడు. ఒక కాలు సత్యము, ఒక కాలు ధర్మము, రెండిటినీ తన పాదములుగా చేసుకుని నడిచాడు రామాయణంలో. కాబట్టి ఇప్పుడు ఇది బిహేవియరల్ సైన్స్. నువ్వు ఇప్పుడు ఈ కోణంలో రామాయణంలోంచి ఏ సంఘటననైనా పికప్ చేయి, పైకి తీసి పరిశీలన చేయి. నువ్వు ఋషులు ఏది ప్రతిపాదన చేశారో దానికి రాముని జీవితాన్ని కేవల జీవితంగా చూడకు, అక్కడ వచ్చిన సంఘర్షణ పరిశీలనము చేయి. ఎందుకంటే మానవ జీవితము నిరంతర సంఘర్షణ, ధర్మాధర్మములకు సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. నేను ఒక బజారుకి వెళ్ళాను అనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, ఒక 7 రకాల కాయగూరలు కొన్నాను. కొని ఆ కూరగాయలు కొట్టువాడితోటి, అబ్బాయి లెక్క వేయి, 1/2 కిలో వంకాయలు, 1/2 కిలో చిక్కుడుకాయలు, 1/2 కిలో పచ్చిమిరపకాయలు అన్నీ చెప్పేశాను. చెప్పేసిన తర్వాత 42 రూపాయలు అయిందండి అన్నాడు వాడు. 42 రూపాయలు ఇచ్చేసి వచ్చేసాను. వచ్చేస్తుంటే మా ఇంటి దాకా వచ్చేసాక గుర్తొచ్చింది, అసలు అన్నింటికన్నా ఎక్కువ కొన్నవి 1 కేజీ బెండకాయలు, 14 రూపాయలు, అవి వేయలేదు బిల్లులో, వాడు అడగలేదు, మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడు 14 రూపాయలు ఎక్కడో ఒక రైతు పండించి కష్టపడి తెచ్చి చలిగాలిలో వచ్చి అక్కడ కూర్చుని ఒక పూట కష్టపడితే వచ్చే 14 రూపాయలు ఇవ్వకుండా నేను వచ్చేసాను. నేను బీకామ్ చదువుకున్నాను, ఐఆర్పిఎం చదువుకున్నాను, రామాయణం చెప్పుకున్నాను, భాగవతం చదువుకున్నాను, కాల్సనా? ఎందుకు ఆ ధర్మం నాకు? అప్పుడు నేను పరివేదనకి లోనైపోయాను అనుకోండి, ఈ 14 రూపాయలు నేను చేసినది ద్రోహమే, నేను ఇవ్వకుండా వచ్చేసాను. వాడు అడిగాడా అడగలేదా ఇస్ ఇమ్మెటీరియల్, నాకు కూడా బాధ్యత ఉంది, అక్కడ 14 రూపాయలు ఇవ్వలేకపోయాను. నేను పరివేదన చెందాననుకోండి, ఇప్పుడు లోపల వెంటనే మనస్సు అంటుంది, నిజమే 14 రూపాయలు ఇచ్చేసి ఉండాల్సిందంటుంది. వెంటనే లోపల నుంచి మళ్ళీ మనస్సు అంటుంది, వాడు ఇంట్లో 8 రూపాయలు వేసుకున్నాడు, 14 రూపాయలు 1 కేజీ బెండకాయలు పుచ్చుకొని డబ్బు పెద్ద రాలేదు లేరా అంటుంది. అంటుందా అందా మీరు ఆలోచించండి. నేను ఒక చాలా తేలిక ఉదాహరణ తీసుకొచ్చానంటే లోపల కాసేపు సంఘర్షణ పడుతుంది దీని గురించి. ఇచ్చేద్దామా, మళ్ళీ వెనక్కి వెళ్ళిద్దామా, వద్దా, ఏదో కాసేపు సంఘర్షణ పడి కాసేపటికి మర్చిపోతుంది. ఆఖరికి సాధారణంగా మనుష్యుడు ఇటువైపు మొగ్గేస్తాడంటే ధర్మాన్ని సముద్రంలో కలిపేస్తాడు, తాను నిలబడిపోతాడు. పోతే బయలుదేరేది 14 రూపాయలు ఏం పర్వాలేదు, అబ్బో మనం సంపాదిస్తున్న పుణ్యం ఉంది, 14 రూపాయలు ఏ పాటి లెక్క, సరిపెట్టేసుకుంటాడు. అలా మీరు రామాయణంలో రాముడు ధర్మాన్ని సముద్రంలో కలిపేసి తను మాత్రం భోగానికి అలవాటు పడిపోయిన ఒక్క సందర్భాన్ని ఎత్తి ఇదిగో ఉన్నది చూపించండి, ఇది అశిధారావ్రతం. ఇది చాలా కష్టం. ఒక మనిషి తను పడిన కష్టాలు, రాముడు కష్టాలు పడలేదండి, అందుకని ధర్మం అవసరమేముంది. ఇప్పుడు హాయిగా అన్నీ జరిగిపోతున్నంతకాలం ధర్మం గురించి సమస్య ఉందండి. కష్టం వచ్చినప్పుడు ధర్మం పాటించి ధర్మము వలన నేను గెలుస్తానని ధర్మం కోసం నిలబడిన వాడు ధార్మికుడు తప్ప, అన్నీ కలిసి వచ్చేస్తుంటే ధర్మం చేయడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అన్నీ కలిసి రాలేదు రాముడికి జీవితంలో. ఆయనే అరణ్యకాండలో ఒక చోట ఒక మాట అన్నాడు, నేను ఎంత బాధలలో ఉన్నానో తెలుసా, రాజ్యాద్భ్రంశో, రావలసిన రాజ్యం పోయింది, వనేవాసః, పోన్ రాజ్యం పోతే పోయింది, అంతఃపురంలో ఉన్నానా, అరణ్యవాసానికి వచ్చాను, వనేవాసః, సీతానష్టో, పోని పక్కన మనసెరిగిన భార్య ఉందా, ఆవిడ్ని ఎత్తుకుపోయాడు రావణాసురుడు, పోని ప్రాణమిచ్చిన స్నేహితుడు జటాయు ఉన్నాడా, ఆయన లేడు, ఎందుకని సీతానష్టో హతోద్విజః, జటాయువుని చంపేశారు. ఈదృశీయం మమావస్థ, నేను ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాను, నిర్దహేదపి పావకః, ఇవాళ నేను ఉన్నటువంటి కష్టం ఎటువంటిదంటే అగ్నిని నా కష్టం కాల్చేస్తుంది. అగ్ని అన్నిటినీ కాల్చడం కాదు, నా కష్టం అగ్నిని కాలుస్తుంది, అంత గొప్ప కష్టంలో ఉన్నానన్నాడు. ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఎప్పుడైనా సరే ధర్మాన్ని పక్కన పెట్టేసి తన సుఖాన్ని తాను చూసుకున్న సందర్భం ఒక్కటి వెతకగలమా రామాయణంలో? అలా మీరు పరిశోధన చేయండి. రామాయణంలో ధర్మాన్ని పక్కన పెట్టేసి రాముడు సుఖాన్ని ఎంచుకున్న ఒక్క సంఘటన పైకి తీద్దాం, ఇదండి రామాయణం అంటే. కానీ ఇవాళ మన జాతి దరిద్రం ఏమిటంటే అటువంటి పాత్ర పోషణ చేసి రచించగలిగిన కావ్యము ప్రపంచ భాషలలో ఎక్కడా లేదు అలాంటి పుస్తకం.
అలాంటి పుస్తకం మనదై ఉంటే దాన్ని పక్కన పెట్టుకుని ఇతరమైన విషయాల పట్ల పరిగెత్తేటటువంటి దౌర్భాగ్యానికి మనం దిగదారిపోయాం ఇవాళ. అటువంటి రామాయణం, అటువంటి నడువడి నేర్పగలిగినటువంటి శాస్త్రం. మీరు ఒక